టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు రోజు రోజుకు మరింత అందంగా మారుతుంది ఎన్నో ఏళ్లుగా వరుసగా సినిమాలు చేస్తూ వస్తోంది కొత్త హీరోయిన్లు వచ్చినా తమన్న మాత్రం ఫామ్ ను కోల్పోకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది అంతేకాదు వెబ్ సిరీస్ కూడా చేస్తూ వస్తోంది ఇటీవల వచ్చిన వెబ్ సిరీస్ స్టోరీ కుర్రాలకు నిద్ర లేకుండా చేస్తుంది ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది తాజాగా డ్రెస్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి తమన్నా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటుంది హాట్ ఫోటోలతో సోషల్ మీడియా ఖాతాల్లో నింపేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది అవి వైరల్ అవుతున్నాయి మిల్కీ బ్యూటీ తమన్నా సోషల్ మీడియాలో రోజుకో తీరుగా దర్శనమిస్తూ మైండ్ బ్లాక్ చేస్తుంది తను ధరిస్తున్న అవుట్ ఫిట్లలో అదిరిపోయేలా చేస్తుంది తాజాగా ఈ హార్ట్ బ్యూటీ పంచుకున్న ఫోటోలు నెట్టింటా తెగ చక్కలు కొడుతున్నాయి మిల్కీ బ్యూటీ మతులు పోగొట్టింది ఆ ఫోటోలను తాజాగా అభిమానులతో పంచుకుంది ఇక సినిమాల విషయానికి వస్తే స్త్రీకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న స్త్రీ టూ లో కూడా తమన్నా కీలక పాత్ర పోషిస్తోంది ఇక తెలుగులో ఓదల రైల్వే స్టేషన్ టూ లోను నటిస్తోంది నీరజ్ పాండే సినిమా చేస్తున్న విషయాన్ని ఎక్కడ రివీల్ చేయలేదు అంతా గోప్యంగా ఉంచి ఒక్కసారిగా ఇలా అభిమానుల్ని సర్ప్రైజ్ చేసింది ఇక వెబ్ సిరీస్ లో నటిస్తూ వస్తుంది ఈ అమ్మడు సినీ ప్రపంచంలోకి అడుగు కూడా కూడా పంతొమ్మిదేళ్లు పూర్తి చేసుకుంది ఇన్నేళ్ల జర్నీలో రకరకాల పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించింది తెలుగులో విలక్షణ సినిమాలు చేసే అతి కొద్ది మంది హీరోలలో న్యాచురల్ స్టార్ నాని ఒకరు హీరోగా విలక్షణమైన పాత్రలు ఆసక్తికరమైన కథలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు ప్రస్తుతానికి నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం అనే సినిమా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన తెలుగు రాష్ట్రాల హక్కులు కూడా దిల్ రాజ్కు కు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ కొనుగోలు చేసింది ఈ సినిమా నాని తర్వాత ఎలాంటి సినిమాలు చే పోతున్నాడు అనే విషయం మీదనే ఆయన గతంలో క్లారిటీ ఇచ్చాడు బలగం వేణు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నట్లు నాని ప్రకటించాడు ఒకప్పుడు కమెడియన్ గా అనేక సినిమాల్లో కనిపించి బలగం అనే సినిమాతో మారారు వేణు ఎల్లంది నానితో వేణు చేయబోయే ప్రాంతంలో జరిగే ఒక లవ్ స్టోరీ అని అంటున్నారు త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలై త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలైన తరువాత ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేస్తారని టాక్ వినిపిస్తోండగా ఈరోజు తన సోదరుడి సినిమా ప్రమోషన్స్ లో ఈ విషయాన్ని ప్రకటించాడు దిల్ రాజు ఈ సినిమాని నిర్లాజ్ కు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ సంస్థ నిర్మించబోతున్నట్లు ఈ ప్రకటనతో క్లారిటీ వచ్చేసింది ఇక నాని తప్ప ఇంకా టీంకి చెందిన వివరాలు ఏవీ అయితే బయటకు రాలేదు ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టిన అనంతరం అధికారిక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది గురుజీ త్రివిక్రమ్ తో గుంటూరు కారం సినిమా చేసిన మహేష్ ఆ సినిమాతో సంక్రాంతి బరిలోకి దిగాడు ఆ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది ఈ సినిమా కలెక్షన్స్ మాత్రం తమకు చాలా ఆనందాన్ని ఇచ్చాయి అని సినిమా నిర్మాతలు ప్రకటించారు ఇక ఈ సినిమా పూర్తయిన తరువాత ఆయన రాజమౌళితో ఒక సినిమా చేయాల్సి ఉంది ఈ సినిమా మే నెలలో పట్టాలు ఎక్కాల్సి ఉంది అయితే ఈ సినిమా కోసం వచ్చిన గ్యాప్ లో ఏమాత్రం రెస్ట్ తీసుకోకుండా ఒక పక్క బాడీ బిల్డ్ చేసే పనిలో ఉంటూనే మరోపక్క యాడ్ ఫిల్మ్స్ చేసే పనిలో పడ్డాడు తాజాగా మహేష్ బాబు సెట్స్ పైకి వచ్చాడు అయితే సినిమా షూట్ కోసం కాదండోయ్ ఒక యార్డ్ షూట్ కోసం ఇప్పుడు హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేకంగా రూపొందించిన సెట్ లో మహేష్ మీద యాడ్ కమర్షియల్స్ చిత్రీకరిస్తున్నారు భారతదేశంలోని అతిపెద్ద సెలబ్రిటీలలో ఒకరైన మహేష్ బాబు ఇప్పటికే అనేక బ్రాండ్లకు అంబాసిడర్ గా వెలుస్తున్నారు ఈ బ్రాండ్ ఎండార్మెంట్లను నుండి కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారని తెలుస్తోంది సినిమాల ద్వారా వచ్చే సంపాదన కంటే వీటి ద్వారా వచ్చే వార్షిక ఆదాయం మహేష్ కి చాలా ఎక్కువని అంటున్నారు ఇక ఈ యాడ్స్ హడావుడి అయ్యాక మహేష్ బాబు తన కాన్సన్ట్రేషన్ దర్శకధీరుడు రాజమౌళి ప్రాజెక్ట్ కి బదిలీ చేయవలసి ఉంటుంది మహేష్ బాబు తదుపరి చిత్రం అగ్ర నాయకుడు రాజమౌళితో ఉంటుంది గ్లాబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ కోసం ప్రీ ప్రొడక్షన్ ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది ఇంకా టైటిల్ పెట్టని ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ మే తర్వాత ప్రారంభమవుతోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పేరుకు పరిచయాలు అవసరం లేదు ఈ అమ్మడు ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది స్టార్ హీరోలు సరసన నటించి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకోవడమే కాదు అవార్డులను కూడా అందుకుంది సమంత ఇటీవల సంచరణ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ప్రకటించి ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఆదిరిపోయే ఫోటో షూట్లను చేస్తూ ఇంటర్నెట్లను షేక్ చేస్తోంది తాజాగా ఆదిరిపోయే ఫోటోలను షేర్ చేసింది అవి కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి ఫెమినా మ్యాగజైన్ కోసం సమంత ఈ ఫోటో షూ చేసింది తెలుగులో ఖుషీ షూటింగ్ లో పాల్గొంది అదే సమయంలో సిడాటెల్ షూటింగ్ లోనూ పాల్గొంది ఖుషీ షూటింగ్ పూర్తి చేసుకుంది కొత్తగా ఆమె దేనికి కమిట్ కాలేదని తెలుస్తోంది ఇటీవల ఎక్కువ ఆధ్యాత్మిక ప్రాంతాలు సందర్శిస్తూ యోగా పూజలు చేస్తోంది తన ఆరోగ్యం కుదుట పడటం కోసం సమంత చేయని ప్రయత్నం అంటూ లేదు మెడికల్ యోగా ఫిట్నెస్ ట్రైనింగ్ ఇలా సమంత అన్ని రకాలుగా తిరిగి బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది ఇక సమంత సినిమాలో బిజీ అవ్వాలని చూస్తోంది కొత్త ప్రాజెక్ట్స్ మొదలు పెడుతున్నట్లు తెలుస్తోంది అయితే తాజాగా సమంత చేసిన ఫోటోషూట్ అభిమానులకు నెటిజన్లకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చేలా ఉంది ఫెమీనా మ్యాగజైన్ కోసం సమంత ఈ ఫోటో షూట్ చేసింది అయితే ఆ ఫోటోలు వైరల్ అవటంతో నెటిజన్స్ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు దీనిపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు మొత్తానికి ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి మెగా హీరో సాయిధరం తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మెగా కాంపౌండ్ నుంచి వచ్చి హీరోగా చేసింది కొన్ని సినిమాలే అయినా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు ఇక ఇప్పుడు సంపత్ నందితో కలిసి గాంజా శంకర్ అనే మూవీ చేస్తున్నాడు అయితే యూట్యూబర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన నిఖిల్తో కలిసి చేసిన ప్యాడ్ లో ఆయన చాలా విషయాలు తెలియజేశాడు తాను పడ్డ కష్టాల గురించి తెలిపాడు ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక పాయింట్లో అన్ని కులాప్స్ అయిపోతాయి మన సామ్రాజ్యం మొత్తం కూలిపోతుంది అలా ఎప్పుడైనా జరిగిందా అని ప్రశ్నకు సమాధానం చెప్పారు సాయిధరం తేజ్ రెండు వేల తొమ్మిది అప్పుడే యాక్టింగ్ ఫీల్డ్లోకి వస్తున్నాను రెండు వేల పదిలో యాక్టింగ్ కోర్స్ అయిపోయి వచ్చాను రెండు వేల పదకొండు పన్నెండులో రేస్ సినిమా ఓపెన్ అయిపోయింది ఫైనాన్షియల్గా చాలా లోగా ఉన్నాను మీటింగ్కి వెళ్ళాను డబ్బులు లేవు కార్లో డీజిల్ కొట్టించాలి అప్పట్లో ప్రీపెయిడ్ ఫోన్ దాంట్లో బ్యాలెన్స్ కూడా లేదు పెట్రోల్ కొట్టించాలంటే ఐదు వందల రూపాయలు కావాలి నాలుగు వందల యాభై రూపాయలు పెట్రోల్ కొట్టించాలి యాభై రూపాయలతో రిజార్జ్ చేయించుకోవాలి అని అనుకున్నాను పెట్రోల్ కొట్టించాను యాభై డ్రా చేయలేం మినిమం ఉండాలి ఎలాగో ట్రై చేశాను బ్యాలెన్స్ చూస్తే లక్ష రూపాయల నుంచి రెండు లక్షలు ఉన్నాయి అర్థం కాలేదు వెంటనే అమ్మకి ఫోన్ చేశాను రాత్రి నువ్వు అన్నావు కదా డబ్బులు లేవని వేశాను ఈ నెల గడిచిపోతుంది కదా అన్నారు నుంచి బయటకు వచ్చి ఏడ్చేశాను అది అమ్మ పవర్ అంటే ఎప్పుడు ఏం ఇవ్వాలో అమ్మకి ఖచ్చితంగా తెలుస్తుంది అదే అమ్మ గొప్పతనం అని సాయుధరా తేజ్ చెప్పుకొచ్చాడు యాక్సిడెంట్ తర్వాత పవన్ కళ్యాణ్ తో నటించిన బ్రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాయుధరా తేజ్ మంచి విజయం అందుకున్నాడు ఇక ప్రస్తుతం సాయిధరం తేజ్ సంపత్ నంది కాంబినేషన్ లో గాంజా శంకర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ రిలీజ్ అయింది అయితే ఈ సినిమా టైటిల్ పై వివాదం నడుస్తోంది సినిమా టైటిల్ మార్చాలని మూవీ కి నోటీసులు పంపారు ఇక ఈ సినిమాని నాగవంశీ ప్రొడ్యూస్ చేస్తూ ఉండగా పూజా హెగ్దే ఈ సినిమాలో సాయిధరం తేజ్ సరసన నటిస్తున్నట్లు సమాచారం దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు